हाय अंडी नमस्ते नेनु मी लक्ष्मी कामाक्षी वेलकम टू अवर चैनल बीएलके तेलुगु व्लॉग्स ఈ వ్లాగ్ అయితే గురువారం రోజు వ్లాగ్ అండి. గురువారం రోజు మార్నింగే మళ్ళీ ఈరోజు కూడా బయలుదేరాము. నిన్న వీడియోలో మీకు చెప్పాను కదా, ఈరోజు కూడా ఒక మ్యారేజ్ ఉన్నదని. అందులో ఈరోజు కూడా సేమ్ టైము 7 to 8 ఆ మధ్యలోనే, అందుకే మేము 6 కల్లా. మా వారైతే అసలు మరీ కంగారు పెట్టేస్తారు, కానీ 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 అని నేనైతే ఆల్మోస్ట్ ఫాస్ట్గానే రెడీ అవుతాను. మేమేం మేకప్లకి ఏం ఉండదు, అందులో నాకు జడేసుకునే పని కూడా లేదు కాబట్టి చాలా ఫాస్ట్గా అయితే రెడీ అయిపోయాను. ఇంక నేను బయలుదేరదామని గేట్ దిగిపోయే లోపలే బుడ్డగాడు అయితే నేరుగా ముందు గేట్ కాడికే వచ్చేస్తుంది. ఇంకా అది ఆడ దూరిపోద్దానని మళ్ళీ ఆగిపోయాను. ఒక 5 నిమిషాలు ఆగి తీద్దాంలే అని చెప్పేసి ఇంకా అలాగా ఒక ఫోటో అయితే తీసేసుకుంటాము. ఫస్ట్ ఎవరమైనా సరే రెడీ అవ్వగానే కొంచెం ఫ్రెష్గా ఉంటాం కదా మార్నింగే అని చెప్పేసి మేము ఇంకా వెళ్తుంటే ఈ కుక్కలు ఉన్నాయి కదా బయట కుక్కలు మంద, ఇంకా దోవకనకండి. మేము ఆటో దగ్గర వెళ్ళిన దాకా సెండ్ ఆఫ్ ఇచ్చినట్టు చేస్తాయి అన్నమాట. ఇంకా బయలుదేరేసాము. ఈ మ్యారేజ్ వచ్చి సొంతం మా అన్న కొడుకుది. మా అన్న అంటే మా పెదనాన్న, మా నాన్న అన్న మనవడదన్నమాట. సొంత మా నాన్న తరఫున వాళ్ళు ఆల్మోస్ట్. అసలు మెయిన్ ఏంటంటే మా పెదనాన్న పిల్లలు అందరూ కూడా తెలంగాణలో చాలా వరకు సెటిల్ అయి ఉంటారు. వాళ్ళందరూ వస్తారన్నమాట మ్యారేజ్కి. మా పెదమ్మ వాళ్ళు, మా అక్క వాళ్ళు, మా వదిన అన్న వాళ్ళంతా చాలా పెద్ద ఫ్యామిలీ మాది. అందరూ వస్తారు, అందరిని ఒకసారి చూద్దాము అని చెప్పేసి అందుకని ముందు అసలు అర్జెంటుగా ముందు బయలుదేరి వెళ్ళిపోతూ ఉన్నాం మేము. మేము వచ్చేసరికి ఎవరు రాలా, ఫస్ట్ మేమే, మాకంటే మా ఇంకొక అక్క వదిన వాళ్ళు వచ్చారు, మిగతా నెక్స్ట్ మేమే ఎంటర్ అయ్యాము. ఇంకా వెళ్ళాక కొంచెం సేపటికి మ్యారేజ్ అయితే స్టార్ట్ అయింది. నిన్నట్లాగా కాకుండా నిన్న అయితే మేము వెళ్ళేసరికి మ్యారేజ్ అయిపోయింది. ఇంకా ఈరోజు అయితే మేము వెళ్ళిన చాలాసేపటికి మ్యారేజ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇది కళ్యాణ మండపం, బాలాజీ నగర్లో త్యాగరాజు కళ్యాణ మండపం అని ఉంటుంది. అది ఇక్కడ వాళ్ళకి ఐడియా ఉంటుంది. మా అన్న వచ్చేసి లాయరు, అతను కొడుకుదనమాట, ఒక్కడే కొడుకు. మ్యారేజ్ చాలా బాగా జరిగింది, చాలా హ్యాపీగా. అసలు ముందు మ్యారేజ్ మేమేం చూసాము, మేము బంధువులు, మేము మా అక్క చెల్లెళ్ళు మేము అందరం పలకరించుకొని ఒకరికొకరి బంధువులందరినీ చూసుకొని జరిగింది. కానీ తీరా పెళ్లి కూతురు వాళ్ళు అన్ని జీలకర్ర బెల్లము తాలిబొట్టు కట్టేసి అక్షంత లేడని కూర్చుంటారు కదా, అప్పుడైతే అయిపోయిందా పెళ్ళి అనుకున్నాం. అప్పుడు అయిపోయిందా, తాలిబొట్టు కట్టేశారా, ఓన్లీ జీలకర్ర బెల్లమే పెట్టేశారా అని అనుకుని అమ్మాయి మెల్లో చూస్తూ ఉన్నాను. నేనైతే అమ్మ తాలిబొట్టు కూడా కట్టేశారే, మనం గమనించనే గమనించలేదు అన్నంత ఇదైపోయామన్నమాట. అందరము బాగా పలకరించుకుంటా అలాగా ఉండిపోయాము, బాగా ఎంజాయ్ చేసాము ఈ పెళ్ళిలో. అయితే నేను వెళ్ళి ఇంకా ఈ పెళ్ళి అవి స్టార్ట్ చేసేటప్పటికి మా చెల్లెలు వాళ్ళు అప్పుడు వచ్చారనమాట. మా చిన్న చెల్లెలు, పెద్ద చెల్లెలు. మా చిన్న చెల్లెలు జాకెట్ మొన్న నేను మీకు చూపెట్టాను కదా, కుట్టించాను, వర్క్ వేయించాను. ఈ శారీ మీదే ఈ జాకెటే అనమాట, వర్క్ జాకెట్. చాలా బాగా అనిపించింది కట్టుకుంటే కూడా. నేను ముందు కూర్చొని ఉన్నాను, వీళ్ళు అప్పుడు ఫోన్ చేశారు. ఇంకా అప్పుడు వీళ్ళ దగ్గరికి వచ్చి కొంచెంసేపు కూర్చున్నాము. ఇలాగా కూర్చున్న చాలాసేపటికైతే హాల్ అంతా నిండిపోయింది. కరెక్ట్గా 7:30 ఆ టైంకైతే ఫుల్ అయిపోయింది హాల్ అయితే. Thank you.
ఇంకా మేమైతే ఎక్కడ ఫంక్షన్కి వెళ్ళినా ఫోటోలు తీసుకోవడం అయితే మర్చిపోం కదా. అసలు మేము ముగ్గురం అక్కల చెల్లెళ్ళు అయితే కలిస్తే ఇంకా రచ్చరచ్చగానే ఉంటుంది, భలే హ్యాపీగా ఉంటుంది. బాగా ఫోటోలు తీసుకోవడం, అక్కడంతా వీడియోలు తీసుకోవడం ఇవన్నీ మాత్రం ఖచ్చితంగా చేస్తాము. చెప్తా ఉంటాను కదా, నా దగ్గర అన్నీ ఫోటోలు ఉంటాయి, ప్రతి ఒక్కటి ప్రతి దగ్గర ఫోటోలు ఉంటాయి. ఇవన్నీ మేము చేసుకునే లోపలే మాట్లాడుతూ ఉన్నాము సరదాగా. ఈ లోపల మ్యారేజ్ అయిపోయింది, అక్కడ కూర్చోబెట్టేశారు చూడండి. అసలు మేము ఎప్పుడు తాలిబొట్టు కట్టారో కూడా గమనించలేదు. అలాగైతే ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. ఇది మా చెల్లెలి పిల్లలు, వీళ్ళిద్దరూ అయితే మా చెల్లెలు కొడుకుంటాడు, ముందు రెడీగా ఉంటాడు అనమాట. వీడియోలు తీయాలన్నా ఫోటోలు తీయాలన్నా ముందు సరదాగా మేమందరం ఉంటే కూడా సరదాగా వీడియోలు తీసేస్తాడు, ఫోటోలు తీసేస్తాడు ఈ పిల్ల కొడుకే సాయి. ఇంకా ఇలా చూడండి, మా ఫ్యామిలీ అంతా ఒకే లైన్లో కూర్చుని పిల్లకాయలు, మగ పిల్లకాయలు ఇద్దరు మాత్రం ముందు పక్క కూర్చొని ఉన్నారు, మేము అందరం ఈ లైన్లో కూర్చొని ఉన్నాము. మా శారీస్ కూడా ముగ్గురువి లైట్గా కలిసాయి కదా, అదే అనిపించింది. అనుకోకుండా ముగ్గురు శారీస్ లైట్గా ఎల్లో టైపు కలిసాయి అని అయితే నవ్వుకున్నాము. మా అమ్మ ఉంది కదా, మా అమ్మ పక్కన ఉండే అబ్బాయి అమ్మాయి వచ్చేసి మా మేనత్త మనవడు, అదే అందరినీ పరిచయం చేసుకుంటున్నాము. చాలా ఏళ్ళ కిందట ఎప్పుడో చూసాం కదా, ఒక్కొక్కరిని చూస్తూ ఉంటే కొంతమంది గుర్తుపట్టలేదు, కొంతమందిని అయితే గుర్తుపట్టాము. ఇక్కడైతే మా పెదమ్మ మా అమ్మ తోడుకోడలు, ఈమెయితే ఇంకో ఈమె మా అమ్మ తోడుకోడలు. ఇంకా అలాగా అంతా బంధువులందరూ మొత్తం బాగా కలిశారు. మా నాన్న తరఫున బంధువులు అన్నమాట, మా నాన్న అన్నదమ్ముళ్ళు పిల్లలు వాళ్ళన్నమాట ఈ బంధువులంతా. ఇంకా ఫంక్షన్ అంతా అయిపించేసుకొని టిఫిన్ చేసి మేము వచ్చేసాము. 9:10 అయిపోయింది. ఈ లోపల వచ్చేటప్పుడు నేను రిటర్న్ ఏసీ అబ్బాయికి అయితే ఫోన్ చేశాను. ఇంకా వచ్చాక ఇదైతే క్లీన్ చేస్తున్నాడు. ఫస్ట్ ఏమంటామంటే ఇది ముందు చాలా దుమ్ము మొత్తం కొట్టుకోబోయింది, సర్వీస్ చేయాలక్క అనేసి మొత్తం వాటర్ సర్వీస్ చేస్తున్నాడు. అదే అంటున్నాడు ఎంత దుమ్ము ఉన్నది లోపల మీకు చూపిస్తాను, బకెట్లో కూడా మొత్తం మన బుడ్డగాడు బొచ్చే అనమాట అంతా ఉండేది, మొత్తం కుక్క బొచ్చి వెళ్ళి లోపల ఉందక్క, నీకు ఏసీ రమ్మంటే ఎలాగొస్తుంది. మేమైతే 24-25లో పెట్టుకుంటే కూడా రూమ్ అంతా కూల్ అయ్యేది కాదండి, ఇప్పుడైతే మొత్తము ఏమంటాము రిపేర్ చేశాక 30లో పెట్టుకుంటే కూడా అసలు ఫ్యాన్ కూడా వేసుకోబడలేదు, ఫుల్ కూల్ అయిపోతూ ఉంది రూమ్ అంతా. భలే వస్తున్నది ఏసీ అయితే, సూపర్గా వస్తూ ఉన్నది. ఈ అబ్బాయి ఫస్ట్ మేము ఏసీ తెచ్చినప్పుడు కంపెనీ వాళ్ళు పంపించారు మా దగ్గరికి, హైయర్ కంపెనీ వాళ్ళ సర్వీస్ అబ్బాయి అన్నమాట. అప్పుడు నేను ఫోన్ నంబర్ తీసుకున్నాను, ఎప్పుడైనా షిఫ్టింగ్ చేసుకోవాలన్నా అలాంటివి మేము ఫోన్ చేస్తే మీరు వస్తారా బాబు అంటే ఖచ్చితంగా వస్తామక్క, ఏదైనా ఉంటే మాకు చెప్పండి అని చెప్పాడు. ఇంకా అప్పటి నుంచి నేను ఆ అబ్బాయికే ఫోన్ చేస్తాను, ఇంక వేరే వాళ్ళ చేత్తో మారితే మళ్ళీ ఏసీలు పాడైపోతాయి అని. ఆ అబ్బాయి లాస్ట్ ఇయర్ మనము ఇంట్లో చేరినాక కూడా రెంట్ హౌస్ నుంచి ఒడదీసి ఇక్కడే పెట్టి ఆ రోజు కూడా మొత్తం సర్వీస్ చేశాడు. బయట వచ్చేసి ఏమంటాము అది ఉన్నది కదా అవుటరు, అవుట్డోర్ వచ్చేసి లోపల మెయిన్, మేము అదే అనుకున్నాము కండెన్సర్లో కెపాసిటర్లో ఏవి ఉంటాయి కదా అవి కాలిపోయి ఉంటాయి అవి మార్చేయమని చెప్పాము. ఇంకా ఒకేసారి అబ్బాయి అన్నాడు ఇది సర్వీస్ చేసుకుంటే కూడా మంచిదక్క, ముందు సర్వీస్ చేసేసుకోండి అంటే ఇంకా సరేనని ఆ సర్వీస్కి దానికి అన్నీ కలిపి 2,300 తీసుకున్నాడు. ఏసీ ఏమంటామంటే వేలు పెట్టిందంటే వేలు వేలేనండి, అది ఏమి కాకుండానే ఉండాలి కానీ చిన్న ఇదైనా వాళ్ళు చెప్పింది మనం తప్పదు. అప్పటికి 2,600 ఎంతో చెప్పాడు, నేను 2,000 అడిగితే మా వారు 2,000 చేయమనంటే అక్కడి నుంచి వచ్చామన్నా పెట్రోల్ అన్నా అదన్నా ఇవన్నా అన్నీ చెప్తా ఉన్నారు. ఇంకేం చేస్తాం, మనకు చేత కాదు వాళ్ళకి చేత వచ్చు, అది అక్కడ పాయింట్, వాళ్ళకి చేత వచ్చింది కాబట్టి అది ఇంక వాళ్ళు చెప్పింది మనం వినాలా. అలాగైతే 2,300 ఇచ్చి ముందు ఏసీ అయితే బాగు చేయించాము. మా బుడ్డగాడైతే ఆనందంగా హ్యాపీగా ఏసీ వేయంగానే నోరు చప్పరిస్తా పడుకున్నాడండి లోపల. నేను దాన్ని షూట్ చేయడానికి కూడా నేను మర్చిపోయా, ఎంత ఆనందం అయిపోయిందో దాన్ని చూస్తుంటే తపన తపనగా గొంతు ఆరిపోయి కేకలు పెడతా ఉండింది నిన్నంతా. అయితే ఇది ఈరోజైతే ఫంక్షన్ అయిపోయింది, వచ్చాక ఇలాగ ఏసీ అయితే రిపేర్ చేసుకొని ఈరోజైతే హాయిగా పడుకుంటున్నాము. ఇదండి ఈ వీడియో, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.